మరో వారం రోజుల్లో ఆదివారం రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి రకరకాల పేర్లు వినిపించాయి అందులో కొంతమంది పేర్లు ఖరారయ్యాయని అగ్రిమెంట్స్ కూడా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు ఇలా బిగ్ బాస్ టీం ఒప్పందం కుదుర్చుకున్న కంటెస్టెంట్స్ మొట్టమొదటగా మనందరికీ వినిపించిన పేరు తేజస్విని గౌడ సీరియల్స్లో స్టార్ నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు అంతేకాదు బిగ్ బాస్ సీజన్ సెవెన్ గా నిలిచిన అమర్దీప్ కి ఆమె భారీ అవుతారు ఈ జంటకి మంచి క్రేజ్ కూడా ఉంది ఈ సీజన్లో ఈమె అడుగు పెట్టబోతుందనే టాక్ రాగానే బిగ్ బాస్ నుండి టైటిల్ గెలవబోతున్న మొట్టమొదటి మహిళ కంటెస్టెంట్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది అయితే ఈమె ఈ షో నుండి ఇప్పుడు తప్పుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ టీం ఈమె సంప్రదించిన కొత్తలోనే నాకు ఆసక్తి లేదని చెప్పారట కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఈమె ఉంటే షో షోకి క్రేజ్ వస్తుందని టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తాయని భావించి ఆమెకి భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారట కానీ ఆమె మరింత డిమాండ్ చేసింది ఈ రెమ్యునరేషన్ పట్ల బిగ్ బాస్ టీం కి తేజస్విని మధ్య చాలా రోజులు చర్చలు నడిచాయట అమర్దీప్ సీజన్ సెవెన్ కి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే మూడింతలు ఎక్కువ రెమ్యునరేషన్ తేజస్విని గౌడ డిమాండ్ చేసింది అప్పుడే ఈ షోలో పాల్గొంటానని లేకపోతే ఈ షోలో పాల్గొని నెగిటివిటీని కొని తెచ్చుకోవాలనుకోవటం లేదని తేల్చి చెప్పిందంట తేజస్విని నిర్భయ సుదీర్ఘంగా టీంలో ఉన్న సభ్యులతో చర్చించిన బిగ్ బాస్ టీం ఆమెకి బదులుగా మరో టాప్ సెలబ్రిటీని ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా తేజస్వినికి తమిళంలో ఒక సీరియల్ ఆఫర్ కూడా వచ్చిందని అందుకే ఈ షో నుండి తప్పుకుంటున్నట్టుగా మరో వార్త వినిపిస్తుంది వీటిలో ఏది నిజం ఏది రూమర్ అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే ఇకపోతే ఈ షోలో ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ ఇంద్రనీల్ కూడా పాల్గొనబోతున్నట్టు వార్తలు వినిపించడం సంగతి తెలిసిందే అయితే ఆయన సతీ మనకి ఇంద్రనీల్ బిగ్ బాస్ కి వెళ్లడం ఇష్టం లేదు కానీ ఇంద్రనీల్ కి మాత్రం ఆసక్తి ఉంది ఆయన కూడా ఇంకా ఒప్పందం మీద సంతకం చేయలేదు మరి ఫైనల్ గా ఓపెనింగ్ రోజు ఎవరు ఎంత మంది వస్తారో చూడాలి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా ఒకటండి